అవినీతి అధికారులకు పట్టుబడ్డ పాఠశాల విద్యా సహాయకుడు హైదరాబాద్ పాఠశాల విద్యా సహాయ సంచాలకుడు శ్రీనివాస్ గురువారం రోజున ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు ఓ ప్రైవేట్ పాఠశాల అనుమతి పునరుద్ధరణకు శ్రీనివాస్ నలభై వేల రూపాయల లంచం డిమాండ్ చేయడంతో పాఠశాల యాజమాన్యం ముందస్తుగా ఏసీబీ అధికారులకు సమాచారం అందించింది దీంతో వారు పక్కా ప్రణాళికలతో శ్రీనివాస్ను నలభై వేల రూపాయల లంచం తీసుకుంటుండగా రైడ్ చేసి పట్టుకున్నారు అనంతరం పాఠశాల విద్యా కమిషనరేట్ కార్యాలయంలో అధికారులు సోదాలు చేపట్టారు ఏది ఏమైనా కరోనాతో ఓవైపు ప్రైవేట్ పాఠశాలలు తీవ్ర దుర్భిక్షంతో కొట్టుమిట్లాడుతుండగా మరోవైపు అవినీతి అధికారులు ఇలా లంచాలు డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు